नमस्ते टीवी 72 న్యూస్ కి స్వాగతం నేను మీ జ్యోతి సూర్యపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని పలు మండలాల్లో MSP కాలువను పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకున్న స్థానిక శాసన సభ్యులు గొల్ల మల్లయ్య యాదవ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చివరి బీడు భూములు 1000 ఎకరాల సాగులోకి వచ్చాయని వాటికి అనుగుణంగా నియోజకవర్గంలోని చివర ఆయకట్టు రైతుకు నీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మొన్న కురిసిన భారీ వర్షాలకు కరకట్టల నాణ్యత పరిశీలించి కాలువల ఆధునీకరణకు శ్రీకారం చుట్టారని అన్నారు 130 కోట్ల వ్యయంతో కాలువల అభివృద్ధికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలుపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు నాయకులు రైతులు పాల్గొన్నారు నీరు రెండు పంటలకు రావటం వర్షాకాలంలో ఇతరత్ర కారణాల వల్ల రోడ్లు గుంతలమయంగా మారడంతో పాటు చెత్తాచెదారం పెరిగిపోవటం చెత్త కంప చెట్లు మొలవటం అవి వటవృక్షాలుగా తయారు కావటం అనాదిగా జరుగుతూ ఉంది ఈ క్రమంలో రైతులు కూడా చిన్న చిన్నగా కొంచెం ఆ కట్ట దగ్గరికి రావటం దానిలో సాగు చేసుకోవటం మూలాన ఇతరత్ర సమస్యలు కూడా ఏర్పడుతూ ఉన్నాయి పై రైతులకు లాభదాయకంగా ఉన్న కింది రైతులకు నీళ్లు పోని సమస్యలు ఏర్పడుతున్న నేపథ్యంలో కాలువని ఆధునీకరించాలనే ఆలోచనతోని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చోరు తీసుకొని పాతకాలంలో తవ్విన కాలువలు మళ్ళీ ఇప్పుడు ఒకవైపు సాగు విస్తీర్ణం పెరిగింది రెండో వైపు రైతుల అవసరాలు పెరిగినాయి దానికి తగ్గట్టు మామూలుగా ఇంకా నీటి వసతి కూడా పెరిగింది కాబట్టి వీలైనంత వరకు కింది ఏరియాలకు కూడా ఇంతకుముందు 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల కోసం నిర్మించిన కాలువల్ని ఈరోజు 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్ల వరకు కూడా ఎక్స్టెన్షన్ చేసుకొని అదే రకంగా 5000 10000 సాగు విస్తీర్ణంలో ఉన్న భూములకి ఈరోజు అక్కడే మళ్ళీ ఇంకా 10000 20000 ఎకరాలు కూడా ఉపయోగకరంగా ఉండేటట్టు నీటిని పంపించాలనే ఆలోచనతో ఆధునీకరించాలని ఒక కార్యక్రమం మొదలుపెట్టడం జరుగుతోంది దాంట్లో భాగంగా ఒకవైపు రైతుల విజ్ఞప్తి ఇతరత్ర చిన్న చిన్న సమస్యలు అక్కడక్కడ మామూలుగా కల్వర్ట్స్ కానీ ఇంకా ఇతరత్ర ఇబ్బందులు కానీ బ్రిడ్జిల దగ్గర ఇబ్బందులు కానీ రాకపోకలకు కూడా అంతరాయం కలగకుండా ఉండాలనే ఆలోచనతో ఉన్న కాలువని ఆధునీకరించాలని చెప్పేసి ప్రభుత్వం చోరు తీసుకుంటున్న నేపథ్యంలో అధికారులు కూడా ఈరోజు రైతుల సమస్యలు వింటూనే ఎక్కడ ఏం చేస్తే బాగుంటుంది రేపు మళ్ళీ ఒక 10 20 సంవత్సరాలకు సరిపోయే విధంగా రైతులకు ఎటువంటి ఆటంకం ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా సదుపాయం కోసం ఆధునీకరించాలనే ఆలోచనతో ఈరోజు మరమ్మతుల కోసం ఒక పర్యవేక్షణ కార్యక్రమం జరుగుతోంది దాంట్లో